ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమ అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవలసినటువంటి ముఖ్య విధి విధానాలు అక్షయ సిద్ధితో మీరు అష్టైశ్వర్గ్యాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఏ విధమైనటువంటి విధి విధానాలు మనం ఆచరించాలి అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ కూడాను లక్ష్మీదేవిని సరస్వతీదేవిని విఘ్నేశ్వరుణ్ణి ముగ్గురిని కూడాను తప్పనిసరిగా అర్చన చేయాలి అంటే లక్ష్మి సరస్వతి వినాయకుడు ఈ మూడు ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ ఇంట్లో ఉంచి దీపారాధన చేసి గరికతో వినాయకుణ్ణి లక్ష్మీదేవిని ఎరుపు రంగు పూలతోనూ సరస్వతీదేవిని తెలుపు రంగు పూలతోనూ పూజ చేయండి విద్యాలక్ష్మి లేనిదే ధనలక్ష్మి అనుగ్రహించదు విద్యాలక్ష్మి ధనలక్ష్మి అనుగ్రహించడానికి నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అన్నచందంగా విఘ్నేశ్వరుడు మన్ని అనుక్షణం కూడా రక్షిస్తాడు కాబట్టి అక్షయము అంటే కానిది అనేది శాస్త్రం క్షయము కాని తత్వంలో ఈ రోజున మనం ఈ విద్య వినయంతో పాటు ఐశ్వర్యము తరగని సంపద ఆరోగ్యంతో ఎల్లవెళ్ళలా తులతూగటానికి ఈనాడు మనం ఆచరించవలసినటువంటి విధి విధానం లక్ష్మి సరస్వతి విఘ్నేశ్వరులను పూజ చేయటం మనకు తోచిన చందంగా దాన ధర్మాలు ఆచరించటం ధనం ధాన్యం సంపద ఇవన్నీ కూడాను మనం అనుభవిస్తున్నామంటే మనం చేసినటువంటి దాన ధర్మాలే దీనికి సాక్షిభూతాం అందుకే ఈ యొక్క అక్షయ తృతీయ నాడు ఎవరైతే తోచిన చందంగా దానధర్మాలు ఆచరిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం సరస్వతి కటాక్షం విఘ్నేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం ఉండి తీరుతుంది రోజున బంగారం కొనుగోలు చేసి లక్ష్మీ రూపును పూజా మందిరంలో ఉంచుకోవాలి అని చెప్పేసి కొన్ని శాస్త్రాలు తెలియజేసినప్పటికీ లక్ష్మీదేవి అర్చన తప్పనిసరిగా చేసి తీరాలి శ్రీ సూక్త పఠనం పారాయణ తప్పనిసరిగా అక్షయ తృతీయ నాడు కనుక చేసినట్లయితే లక్ష్మీ కణాక్ష సిద్ధి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది ప్రతి ఒక్కరికి కూడా అంతేకాకుండా ఏ ఇళ్ళు పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంట ఇల్లాలు నుదుట చక్కటి బొట్టును ధరించి జడ వేసుకొని కాళ్లకు పట్టాలు పెట్టుకొని సువాసన చిత ప్రీత అన్న చందంగా విరాజులుతూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మి ఎల్లవేళలా కళకళలాడుతూ ఉంటుంది కదా మరి అక్షయ తృతీయ నాడు అక్షయమైన సిరి సంపదలతో మీరు తులతూగాలంటే మీ ఇంట ఈ రోజున కస్తూరికాయ తప్పనిసరిగా వండి తీరాలి ఈ కస్తూరికాయతో పాటుగా ఈ యొక్క ఏకాక్షి నారికేళం కూడా ఉంచుకోవాలి బంగారపు లక్ష్మి రూపును ఉంచి పూజ చేయండి సర్వే సర్వత్రా అక్షయకరమైన ప్రభావంతో మీరు కలకాలం సుమా సర్వే జనా సుఖినో భవంతు